వెంటనే బాధిత కుటుంబాన్ని పరామర్శించమని సూచించగా నన్ను అదే విధంగా ఇంటర్ స్పెషల్ ఆఫీసర్స్ అయినటువంటి ఇంకా శుక్ల గారిని దీపికా పట్టి గారిని అదేవిధంగా కలెక్టర్ గారిని స్థానిక శాసనసభ్యులు ఆల్రెడీ నిన్ను కూడా వచ్చి పరామర్శించుకున్నారు. అందరినీ వెళ్ళి వారి కుటుంబానికి మొదటి కూడా తెలియజేయడం జరిగింది. మరి ఎవరైతే మైనర్ బాలిక అయినటువంటి వరలక్ష్మిని అక్కిసాయి అనేటువంటి వ్యక్తి కావాలని ఒక ప్రణాళికాబద్ధంగా చాలా క్రూరంగా హత్య చేసినటువంటి విషయం ఈరోజు సభ్య సమాజం తలదించుకోవాల్సినటువంటి పరిస్థితి. ఎందుకంటే చట్టాలు ఎన్ని తీసుకొచ్చినప్పటికీ కూడా ఈరోజు మహిళల భద్రత ఎప్పటికీ కూడా ప్రశ్నార్థకంగా మిగిలిపోతున్నటువంటి ఘటనలు చూస్తుంటే మన సమాజం ఎటు వెళ్తుంది, మహిళలకు ఎప్పుడు భద్రత లభిస్తుంది అనేటువంటి ప్రశ్న కూడా తలెత్తుతూ ఉన్నటువంటి విషయం మనమందరం గమనిస్తూ ఉన్నాం. ఈరోజు మన ఏదైతే దిశ చట్టాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ రాష్ట్ర మహిళల భద్రత కోసమని ఇవ్వడం జరిగిందో ఆ దిశ యొక్క స్ఫూర్తితో 7 రోజుల్లో ఈ కేసును దర్యాప్తు పూర్తి చేసి ఛార్జ్షీట్ వేయడం జరుగుతుంది. అదేవిధంగా గతంలో కూడా చూస్తే మరి చిత్తూరులో ఒక చిన్నారి బాలికను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 7 నెలల్లోనే ఉరిశిక్ష ఖరారు చేసినటువంటి విషయం కానివ్వండి, అదేవిధంగా విజయవాడలో ఒక చిన్నారి పాపను అత్యాచారం చేసి హత్య చేసినటువంటి ఘటనలో 4 నెలల్లోపే అతని నిందితుడికి ఉరిశిక్ష వేసినటువంటి ఘటనలు కూడా మనం గమనించు ఉండొచ్చు. దిశ చట్టం వచ్చిన తర్వాత ఏవైతే కేసులు నమోదవుతున్నాయో వాటిని త్వరితగతిన 7 రోజుల్లో దర్యాప్తు చేసి అటువంటి సంఘటనలు దాదాపు 390 కేసుల్లో 7 రోజుల్లోనే దర్యాప్తు కూడా పూర్తి చేయడం జరిగింది. అదేవిధంగా 108 మందికి వాళ్లకు శిక్షలు కూడా ఖరారు చేయడం జరిగింది. మనం చూస్తూ ఉన్నాం ఈ వరలక్ష్మి లాంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రతి ఒక్కరం బాధపడుతూ ఉన్నాం. కానీ ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండడానికి సమాజంలో ఉన్నటువంటి పౌరులుగా మన యొక్క బాధ్యత ఎంత అన్నది కూడా మనం ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మనం సమాజంలో మార్పులు వస్తూ ఉన్నాయి. ఆడపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు సమానమనే స్నేహభావంతో మెలుగుతూ ఉన్నప్పుడు కొంతమంది ఈ విధమైనటువంటి ఉన్మాద చర్యలకు పూనుకోవడం నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. ప్రతి ఒక్కరూ కూడా తల్లిదండ్రులు ఎవరైతే పిల్లలు యుక్త వయసుకు వచ్చిన తర్వాత మనము భద్రత చెప్పుకోవాల్సినటువంటి అవసరమే కాకుండా పాఠశాలలకు వెళ్ళినప్పుడు ఆడపిల్లలతో మగపిల్లలు ఏ విధంగా ప్రవర్తించాలి అనేటువంటి ఒక ప్రత్యేకంగా పాఠశాల స్థాయిలోనే వాళ్లకు అవగాహన కల్పించాల్సినటువంటి బాధ్యత కూడా ఉందని చెప్పేసి భావిస్తూ ఉన్నాం. అంతేకాకుండా మరి కొంత చూస్తే కొన్ని సంఘటనలు ఏవైతే చిన్నపిల్లలు ఉన్నారో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల పిల్లల మీద కూడా అత్యాచార ఘటనలు జరుగుతూ ఉన్నాయి. ఇవన్నీ చూసినప్పుడు ఎవరో చేయరు. మనకు పక్కింటి వాళ్ళో తెలిసిన వాళ్ళో పిల్లలు కాస్త చూస్తూ ఉండమని తల్లిదండ్రులు ఎప్పుడైనా బయటకు వెళుతూ అప్పచెప్పినప్పుడు అలాంటి వాళ్ళు కూడా మరి ఆ పిల్లల మీద అత్యాచారం పూనుకోవడం అన్నది నిజంగా సభ్య సమాజం కలదించుకునేటువంటి పరిస్థితి. మరి అలాంటి చిన్నపిల్లలకు మనం ఏ విధమైనటువంటి జాగ్రత్త చెప్పలేనటువంటి వయసు. అలా కానీ మరి యుక్త వయసుకు వచ్చినటువంటి పిల్లలకు కొంత మనం తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత. ఎవరైనా బయటకు వెళ్ళినప్పుడు వారిని అల్లరి పెడుతున్నారు లేదంటే వాళ్ళని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకు గురి చేస్తున్నారు అన్నప్పుడు వెంటనే వచ్చి తల్లిదండ్రులకు చెప్పాల్సినటువంటి బాధ్యత పిల్లలకి ఉంది. మరి అంతేకాకుండా ఇలాంటి అల్లరి చేస్తున్నటువంటి ఘటనలో మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇచ్చినప్పుడు మనం కఠినంగా కూడా చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే గొడవ పెడుతున్నారని వాళ్ళని పిలిచి మందలించి బయట పంపించేస్తే మళ్ళా వాళ్ళు ఏదో ఒక రోజు వాళ్ళ మీద ఇలాంటి హత్యాయత్నాలు చేసేటువంటి సంఘటనలు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితిలో మనం ఎవరైతే వాళ్ళు ఉన్నారో గట్టి కఠినంగా నిర్ణయించి వాళ్లకు కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్లకు మళ్ళీ తిరిగి అలాంటి సంఘటనలు పట్టుకోకుండా వాళ్ళని హెచ్చరించే విధంగా మనం చర్యలు కూడా చేపట్టాలని కూడా భావిస్తూ ఉన్నాను.